హాయ్ ఫ్రెండ్స్, కరోనా వచ్చిన తర్వాత మనమంతా కూడా ఇళ్ళకే పరిమితమై ఉన్నాము లాక్డౌన్తో. దాంతో మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే పరిస్థితులు కూడా లేకపోవడంతో, అవి ఎగ్జామ్స్ నడుస్తాయో లేవో అన్న ఉద్దేశంతో చాలామంది కూడా వాటిని కూడా పక్కకు పెట్టేశారు. అయితే స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ విషయంలో మాత్రము మీకు వస్తాయన్న నమ్మకం కూడా లేకుండా పోతుంది. ఎందుకంటే రోజు రోజుకి నోటిఫికేషన్లు పడే అవకాశాలు తగ్గిపోతున్నాయి. అయితే సెంట్రల్ గవర్నమెంట్లో మాత్రము తాత్కాలికంగా వాయిదా పడినప్పటికీ ఎగ్జామ్స్ డేట్స్ అనేవి మాత్రము మనకి వస్తూనే ఉన్నాయి. అందువల్ల మీరు చాలామంది కూడా ఇప్పుడు పుస్తకాలు తీసి చదవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మీకు ఐబిపిఎస్, ఎస్ఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు కొత్తవి కూడా పడ్డాయి. పాత వాటికి డేట్స్ అనేవి కూడా అనౌన్స్ చేశారన్నమాట. అలాగే ఆర్ఆర్బి ఎన్టీపీఎస్, ఆర్ఆర్బి గ్రూప్ డీకి సంబంధించి పోస్టులకి సంబంధించి కూడా షెడ్యూల్ అనేది రిలీజ్ అయింది. మీకు డిసెంబర్15 నుంచి ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. అయితే ట్విట్టర్లో ఎందుకు ఇంత తొందరగా వచ్చిందంటే ఒక కారణం కూడా ఉంది. నిరుద్యోగుల నుంచి వచ్చిన ప్రెజరే దీనికి కారణము. ఎందుకంటే ట్విట్టర్లో ఒక ఉద్యమం అనేది చేపట్టారు. సెప్టెంబర్5 వరకు కూడా ఒక పెద్ద భారీ ఉద్యమం చేపట్టారు. దీనికి ఏమైందంటే దాదాపు 700,000 మంది, 700,000 మంది ఏమో స్పందించారు. బాగా స్పందించి ఆ ప్రెజర్కి ఏం చేసిందంటే రైల్వే శాఖ అధికారులు 2020 డిసెంబర్15 నుంచి ఈ ఆర్ఆర్బికి సంబంధించినటువంటి 2019లో వేసినటువంటి నోటిఫికేషన్కి సంబంధించి ఎగ్జామ్స్ షెడ్యూల్ అనేది రిలీజ్ చేశాయన్నమాట. అంటే దీనికి దాదాపు 34,000 పైగా ఉద్యోగాలు ఉన్నాయి. 1,00,000 మందికి పైగా అప్లై అయితే చేసుకున్నారు. అయినప్పటికీ ఈ ఎగ్జామినేషన్కి ఆర్ఆర్బికి అప్లై చేసినటువంటి అభ్యర్థులందరూ కూడా మళ్ళీ ఇప్పుడు ప్రిపరేషన్ అనేది మొదలుపెట్టారు. కొంతమంది ఆల్రెడీ ఇప్పటికే ప్రిపేర్ అయి ఉన్నారు. మీరు ఆల్రెడీ పోలీస్ ఉద్యోగాల కోసం అయితే గ్రూప్ 4కి అయితే మొన్నటి దాకా ప్రిపేర్ అయి ఉన్నారు కాబట్టి ఆ ప్రిపరేషన్ కూడా మీకు చాలా వరకు పనికొస్తుందని అనుకుంటాను. అయితే కొంతమంది రివిజన్ చేస్తున్నారు. ఆల్రెడీ ఫుల్గా ప్రిపేర్ అయిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే రివిజన్ చేస్తున్నారు. మరికొంతమంది ఏంటంటే మళ్ళీ ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేయని వాళ్ళు కూడా ప్రిపరేషన్ అనేది మొదలుపెట్టారు. అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళకి చేయని వాళ్ళకి కూడా చాలా చాలా డౌట్స్ వస్తున్నాయి. ఆర్ఆర్బి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, ఎన్ని దేశాల్లో జరుగుతుంది, తర్వాత అసలు ఆర్ఆర్బి ఎన్టీపీఎస్ గ్రూప్ డి సిలబస్ ఏంటి, తర్వాత ఇప్పుడు ప్రిపరేషన్ మొదలు పెడితే మనము సాధించగలమా, తర్వాత ఎగ్జామ్కి ప్రిపరేషన్కి టైం అసలు టైం అనేది సరిపోతుందా, డిసెంబర్15 తర్వాత నుంచి స్టార్ట్ అయ్యే ఎగ్జామ్స్కి మనకి టైం సరిపోతుందా, తర్వాత అసలు ఎగ్జామ్ ప్రిపరేషన్ ఎలా మొదలు పెట్టాలి, టైమింగ్స్ ఎలా కేటాయించుకోవాలి, తర్వాత సిలబస్లో ఏ అంశాల మీద కాన్సన్ట్రేషన్ అనేది చేయాలి, తర్వాత జనరల్ అవేర్నెస్లో కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకే పరిస్థితి ఏంటి, ఇలాంటి డౌట్స్ చాలా వస్తున్నాయి. మీ మైండ్లో ఇట్లాంటి డౌట్స్ వస్తున్నాయి. నిజానికి ఆర్ఆర్బి ఎగ్జామ్ తెలుగులోనే ఉన్నప్పటికీ కూడా ఎందుకో చాలామంది పర్ఫెక్ట్గా కాన్ఫిడెన్స్ మాత్రం అనేది రావడం లేదు. అంటే మీరు సిలబస్ మీద పట్టు సంపాదించలేకపోతున్నారు. ఇక దొరికిన పుస్తకాలను చదివేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎక్కువ పుస్తకాలు మార్కెట్లో వీళ్ళని ఎక్కువ పుస్తకాలు కొనుక్కున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా చాలా గందరగోళంలో ఉన్నారు. మీరు గందరగోళంలో పడద్దు. ఇలాంటి గందరగోళ పరిస్థితులకి లోన్ కావద్దు. మీరు ఈసారి ఎలాగైనా సరే ఆర్ఆర్బి ఎగ్జామ్ని ఎలాగైనా సరే సాధించాలి అన్న లక్ష్యంతో మీరు లక్ష్యాన్ని పెట్టుకోండి. స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ మీద ఆధారపడొద్దని నేను ముందు నుంచే చెప్తున్నాను. మీరు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఏదో ఒకటి కొట్టాలి. మీరు 1 లేదా 2 సంవత్సరాలు గట్టిగా ప్రిపేర్ అయితే డెఫినెట్గా మీకు జాబ్ అనేది వస్తుంది. మేము కూడా మొన్నటిదాకా మీ ఇప్పుడు ఇట్లా గట్టి పట్టుదల ఉన్న వాళ్ళ కోసం అని చెప్పేసి మేము తెలంగాణ ఎగ్జామ్స్, ఆంధ్ర ఎగ్జామ్స్లో మీకు మంచి ఏర్పాట్లు అనేవి చేస్తున్నాము. మీ విజయం సాధించడానికి మేము పర్ఫెక్ట్ ప్లాన్ తయారు చేస్తున్నాము. గతంలో మేము ఇచ్చిన గైడెన్స్తో స్టేట్ లెవెల్ గైడెన్స్ ఇచ్చాము. మేము స్టేట్ లెవెల్ గైడెన్స్లో చాలామంది పోలీస్ కానిస్టేబుల్స్, తర్వాత ఎస్ఐ ఉద్యోగాలు, తర్వాత పంచాయతీ కార్యదర్శులు, తర్వాత అసిస్టెంట్ ఇంజనీర్స్, తర్వాత అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు, తర్వాత ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు, తర్వాత గ్రూప్ 4, ఇలా చాలా ఎగ్జామ్స్లో పాస్ అయ్యారు. చాలామంది మెసేజ్ కూడా పెట్టారు. మీకు అంతకుముందు వీడియోలలో కూడా కొన్ని వీడియోలలో నేను ఆ మెసేజ్లు మీకు చూపించాను. ఇదేదో గొప్పలు చెప్పుకోవడానికి కాదు, వాళ్ళు కష్టపడ్డారు అంతే, మాదేం లేదు. మేము ప్లానింగ్ ఇచ్చాము, ఆ ప్లానింగ్ ప్రకారం వాళ్ళు కష్టపడ్డారు, వాళ్ళు ఫలితం పొందారు. ఈరోజు జాబులు సంపాదించి జాబులలో స్థిరపడ్డారు. అయితే ఆ ఆనందాన్ని కూడా నాతో చాలామంది షేర్ చేస్తున్నారు. అయితే మన వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఎందుకు కొట్టకూడదు, ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ పడతాయో పడవో తెలియని పరిస్థితిలో ఉంటుంది. 2018లో ఎలక్షన్స్ జరిగినాయి కాబట్టి 2023 వరకు కూడా, ఎలక్షన్ ఇయర్ వరకు కూడా వస్తాయా రావా అనేది కూడా చాలా డౌట్గా ఉంది. ఈ ఇట్లాంటి పరిస్థితిలో ఉన్న మీరు మీ కాన్సన్ట్రేషన్ని ఇక నుంచి
మీరు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ మీద దృష్టి పెట్టండి, నేషనల్ లెవెల్లో జరిగే ఎగ్జామ్స్ మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయండి, తెలుగుతో పాటు ఇంగ్లీష్ మీడియంలో జరిగే ఎగ్జామ్స్ మీద కూడా మీరు పట్టు సాధించే కోసం అని చెప్పేసి మా వంతు ప్రయత్నం అనేది మేము చేస్తున్నాము. ఎందుకంటే మీకు ఇంకా నెక్స్ట్ దాంట్లో ఎన్ఆర్ఏ కూడా ఉంది, నేషనల్ రిక్రూటింగ్ ఏజెన్సీ ద్వారా జరిగే ఎగ్జామ్స్ కూడా మనకి సెట్ కండక్ట్ చేయబోతున్నారు. ఆర్ఆర్బీ ఎస్ఎస్సి తర్వాత మనకి మిగతా సెంట్రల్ గవర్నమెంట్ 20 డిపార్ట్మెంట్లకు సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ని అక్కడ ఫిల్ చేయబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి వివరాలు కూడా నేను మరో వీడియోలో ఇస్తాను. ఇలాంటి వాటికి మీరు అందుకే సెంట్రల్ గవర్నమెంట్ మీద జాబ్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయండి. లక్షలలో ప్రతి సంవత్సరం కూడా జాబ్స్ అనేవి పడుతున్నాయన్నమాట. ఇప్పుడు ఆర్ఆర్బీ ఎన్టీపీఎస్ గ్రూప్ డితో పాటు ఇతర నాన్ టెక్నికల్ పోస్టులకు అప్లై చేసిన వారికి పూర్తి గైడెన్స్ అనేది మేము ఇవ్వదలిచాము. మేము ఇప్పుడు మేము నిర్వహించేది ఏంటంటే మాక్ టెస్టులు కొత్తగా తయారు చేస్తున్నాము, మళ్ళీ ప్రశ్నలు, తర్వాత గ్రాండ్ టెస్టులు తయారు చేస్తున్నాము, తర్వాత ఈ మెటీరియల్ కూడా ఈసారి ఎక్స్ట్రా అందిస్తున్నాము మీరు ప్రిపేర్ అవ్వడానికి. మీకున్న బుక్స్తో పాటు కొంచెం మెటీరియల్ ఎలాంటి ఏ రంగాల్లో మీరు కాన్సన్ట్రేషన్ చేయాలన్న యాంగిల్లో మేము ఈ మెటీరియల్ తయారు చేస్తున్నాము. తర్వాత మీకు సక్సెస్ టిప్స్ అందిస్తాము. తర్వాత ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ రివ్యూ అనేది మస్ట్గా ఇస్తాము. ఆర్ఆర్బీకి సంబంధించిన ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ రివ్యూ ఉంటుంది. తర్వాత సిలబస్ చార్ట్ ఒకటి తయారు చేస్తున్నాము. ఓవరాల్ సిలబస్ చార్ట్ ఆల్రెడీ తయారు చేసేసాను, అక్టోబర్ 2 నుంచి ఈ మనకి నవంబర్ 30 దాకా, తర్వాత డిసెంబర్ 13 వరకు కూడా ఈ ఎగ్జామ్స్ వచ్చేటట్టుగా, మాక్ టెస్ట్లు గ్రాండ్ టెస్ట్లు వచ్చేటట్టుగా ఆ ప్లానింగ్ చేస్తూ ఒక సిలబస్ చార్ట్ ఒకటి నేను తయారు చేశాను. తర్వాత డైలీ టైమింగ్స్ చార్ట్ కూడా తయారు చేశాను, మీరు ఎప్పుడెప్పుడు ఏమేమి చదువుకోవాలి ఎలా చదువుకోవాలని దాని మీద. తర్వాత జనరల్ అవేర్నెస్లో కరెంట్ అఫైర్స్, తర్వాత స్టాటిక్ జీకే మీద స్పెషల్ ఫోకస్ చేసి మీకు గైడెన్స్ ఇచ్చేలాగా, తర్వాత నేషనల్ లెవెల్స్ వెబ్సైట్స్ యూట్యూబ్ ఛానల్స్ గైడెన్స్ కూడా నేను మీకు అందిస్తాను. ఇలా మొత్తం దాదాపు 8 అంశాల్లో మేము గైడెన్స్ అనేది తయారు చేస్తున్నాము. ఈ ఎగ్జామ్ నిర్వహణకి మినిమం ఫీజును కూడా మేము నిర్ణయించాము. మేము ఎన్ని మాక్ టెస్టులు పెడతాము, ఎన్ని గ్రాండ్ టెస్టులు పెడతాము, మొత్తం 60 రోజులకి సంబంధించి డైలీ సిలబస్ చార్ట్ కూడా అందిస్తున్నాము. ఆ వివరాలన్నీ కూడా మీకు తొందరలోనే చెప్తాను. అంతేకాదు ఎర్లీ బర్డ్ ఆఫర్ కింద ఈ నెల 15th నుంచి 20th వరకు ఫీజులు చెల్లించిన వాళ్ళల్లో కొంతమందికైనా కన్సెషన్ ఇవ్వాలని చెప్పేసి 100 మంది వరకు మేము మొత్తం ఫీజులో 10% రాయితీ అనేది కూడా మేము ఇస్తాము. ఆ ఫీజుల వివరాలు అవన్నీ కూడా నేను 15th తర్వాత నేను ప్రకటిస్తాను. గతంలో మేము నిర్వహించినటువంటి మాక్ టెస్టులు గ్రాండ్ టెస్టులుకి అప్పటికిప్పటికీ కూడా చాలా తేడాలు ఉన్నాయి. అవేంటంటే మీకు ఒకసారి ఈసారి జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి ఈ మెటీరియల్ మేము అందిస్తున్నాము. ఒక్కో సబ్జెక్ట్ కింద కనీసం 4 టాపిక్స్ కవర్ అయ్యేలాంటి ఈ మెటీరియల్ని మేము పోస్ట్ చేస్తాము వెబ్సైట్లో. మీరు లాగిన్ అయితే మీకు అందుబాటులో ఉంటాయి. తర్వాత పాత ప్రశ్న పత్రాల రివ్యూ అనేది ఇస్తాము. ప్రశ్న పత్రాలు చాలా ఉన్నాయి మన దగ్గర, వాటి రివ్యూలు కూడా ఇస్తాము, ప్రశ్న పత్రాలు కూడా మీకు ఇస్తాము. తర్వాత డైలీ సిలబస్ చార్ట్ను గతంలో ఇచ్చిన ఈసారి డైలీ టైమింగ్ చార్ట్ కూడా మేము ప్రిపేర్ చేస్తున్నాం. అంటే చాలామంది కొంతమంది ఏం చేస్తున్నారంటే ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్నారు. ప్రైవేటు ఉద్యోగాలు చేసిన వాళ్ళకి టైం కొంత టైమే ఉంటుంది, అదే ఫుల్ టైం మీరు అదే ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళకి మనకి బోర్డు అంత టైం ఉంటుంది. వీళ్ళకి వాళ్ళకి విడిగా ఏ టైంకి ఎంత ఏమేమి చదవాలి, ఏంటి ఏం చేయాలి, ఈరోజు ఏం కంప్లీట్ చేసుకోవాలని దాని మీద మేము సిలబస్ డైలీ సిలబస్ చార్ట్ కూడా తయారు చేస్తున్నాము. డైలీ మీరు టైమింగ్స్ ఎలా పెట్టుకోవాలి, ఏ సబ్జెక్టు పెట్టుకోవాలని కూడా మేము టైమింగ్స్ చార్ట్ తయారు చేస్తున్నాను. ఈ డైలీ టైమింగ్ చార్ట్కి సంబంధించి మేము ఇచ్చిన 2 చార్టుల్లో మీకు ఏది వీలవుతుందో దాన్ని ఫాలో అవ్వండి. మీకు మిమ్మల్ని ఇక్కడ చెక్ చేయడం కాదు, అంటే మీకు చెప్పేది ఏంటంటే ఈ సిలబస్ చార్ట్ ఇవ్వడం అనేది ఎందుకంటే మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవడానికి మీకు బాసులు సూపర్వైజర్లు ఎవరు ఉండరు, మీకు మీరే బాసు. అందుకే మీరు మాక్ టెస్టులు గ్రాండ్ టెస్టులు మొదలయ్యే 2 నాటికి ఖచ్చితంగా ఏ షెడ్యూల్ ఫాలో అవ్వాలి అన్నది మీరు డిసైడ్ చేసుకోండి, దాన్ని స్ట్రిక్ట్గా ఫాలో అవ్వండి. మీరు మిమ్మల్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మోసం చేసుకోవద్దు. తర్వాత మీకు గతంలో కూడా చెప్పాను మీకు సిలబస్ చార్ట్ అనేది చాలా ముఖ్యమని చెప్పేసి, సిలబస్ గురించి తెలుసుకోవడం ఒకటి, సిలబస్ చార్ట్ మీద పట్టు ఉండటం అనేది కూడా చాలా ముఖ్యమని చెప్పాను. మీరు ఇప్పుడు ఫిజికల్గా కోచింగ్కి వెళ్ళే పరిస్థితి లేదు, మీరు ఇప్పటివరకు కోచింగ్ సెంటర్కి తర్వాత హైదరాబాద్లో ఇట్లా పెద్ద పెద్ద పట్టణాలలో ఉండి కోచింగ్ హాస్టల్స్లో ఉండి బోర్డు అంత డబ్బులు ఖర్చు చేసుకొని ఉన్నారు. ఈసారి డబ్బులు ఖర్చు కాకుండా అతి తక్కువలో మేము ఇచ్చే గైడెన్స్తో, మేము ఇచ్చిన స్మాల్ ఫీజు కట్టుకొని, మీరు కొంత ఫీజు కట్టుకొని మీ అంతటా మీరు మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి మీకు అవకాశం అనేది ఇప్పుడు ఏర్పడిందని నేను అనుకుంటున్నాము. మీ మీద మీరు నమ్మకం పెట్టుకొని ప్రాక్టీస్ 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 ఈ మూడే
ఇదే మీరు ఒక్కటే నమ్మకం పెట్టుకొని మీరు ప్రిపేర్ అవ్వండి. ఈసారి ఎగ్జామ్స్ మాడ్యూల్లో ఇంకా స్పెషాలిటీ ఏంటంటే మీకు జనరల్ అవేర్నెస్ సంబంధించి కరెంట్ అఫైర్స్ తర్వాత స్టాటిక్ జీకేపై స్పెషల్ ఫోకస్ గైడెన్స్ అనేది నేను ఇస్తాను. నేషనల్ లెవెల్లో వెబ్సైట్స్ ఉంటాయి, యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, తర్వాత సక్సెస్ స్టోరీలు, కొంతమంది సక్సెస్ స్టోరీలు ఉంటాయి. ఈ లింక్స్ మీకు నేను షేర్ చేస్తాను. ఈ ఎగ్జామ్ ప్యాటర్న్లో జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా టెలిగ్రామ్ యాప్లో మీకు ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాను, ఆ గ్రూప్లో మీకు నేను అది ఇస్తాను, షేర్ చేస్తాను. అవి వీడియోలు కానీ ఆ లింక్స్ కానీ ఏ రోజు ఏం ప్రిపేర్ అవ్వాలో దానికి సంబంధించి నేను రోజు మీకు ఇస్తాను, దాన్ని మీరు ఫాలో అవ్వండి. చాలామంది విజేతలు కూడా ఇలానే కోచింగ్ తీసుకోకపోయినా సరే వెబ్సైట్లు ఫాలో అయ్యి వాళ్ళు విజయం సాధించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏపీలో కూడా మా శిష్యులు చాలామంది ఇలా ప్రిపరేషన్ అయిన వాళ్ళు ఉన్నారు. అలాంటివి మీకు టిప్స్ నేను ఇస్తాను. ఈ తర్వాత వాటిని ఫాలో అవ్వడం మీకు ప్లస్ అవుతుందని చెప్పేసి నేను మాత్రం అనుకుంటున్నాను. ఇంతకుముందు నేను ఈ మాడ్యూల్స్లో పెట్టలేదు, కానీ ఈసారి మీరు కోచింగ్ సెంటర్లకు వెళ్ళట్లేదు కాబట్టి మీరు ఇంట్లోనే ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి మీకు ఇలాంటి సౌకర్యం అనేది ఒకటి కల్పించాలి అని చెప్పి నేను అనుకున్నాను అనమాట. తర్వాత అలాగే పాత ప్రశ్న పత్రాలకు సంబంధించి క్వశ్చన్స్ మీకు అందిస్తాను నేను. ఈ తర్వాత కొత్త ఇంకోటి ఏంటంటే మేము ఇప్పుడున్నటువంటి మా దగ్గర ఉన్నటువంటి పాత మెటీరియల్ కాకుండా కొత్త మెటీరియల్ని మేము తయారు చేపిస్తున్నాము. అంటే అవి కూడా ఇంపార్టెంటే కానీ ఇంకా మనకి లోతుగా ఉండేటట్టుగా మీకు పాత ఆర్ఆర్బి ప్రీవియస్ పేపర్స్ని దృష్టిలో పెట్టుకుని వాటిని చూసుకుంటూ దాని ప్రకారం తయారు చేపిస్తున్నాం అనమాట. ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి కొన్ని, మీకు తర్వాత కొత్త ప్రశ్న పత్రాలు కూడా ఉంటాయి అనమాట. నేను ఒక్కడ గుర్తుపెట్టుకోండి, మీకు యాడ్లో ఇచ్చినట్టుగా ప్లాన్ మాది, విజయం అనేది మీది, విక్టరీ మీది అని గుర్తుపెట్టుకోండి. ఈ ఆర్ఆర్బి ఎగ్జామ్స్ ప్రోగ్రామ్ పూర్తి షెడ్యూల్ను 15 సెప్టెంబర్ నేను పోస్ట్ చేస్తాను. మీకు మాడ్యూల్ ఎంత ఫీజు కట్టాలి, ఎప్పుడెప్పుడు ఉంటాయి, ఎలాంటి ఎగ్జామ్స్ ఇలాంటివన్నీ నేను చేస్తాను. ఈ డైలీ సిలబస్ అనేది మీకు డైలీ ఎలా ఎన్ని గంటలు ఎట్లా ప్రిపేర్ అవ్వాలనేది మీకు 2 అక్టోబర్ నేను అందజేస్తాను. అంతేకాదు ఎగ్జామ్స్ ప్రిపరేషను, సిలబస్ డీటెయిల్స్ మీద ఇంకొక 2-3 వీడియోలు కూడా పోస్ట్ చేస్తున్నాను. రేపెంట్లో అవి కూడా వచ్చేస్తాయి. యూట్యూబ్ లింకును ఎక్కువ మందికి షేర్ చేసేలాగా దయచేసి మీ వాట్సప్, టెలిగ్రాము, ఫేస్బుక్, ట్విట్టర్, ఇతర సోషల్ మీడియా యాప్ల ద్వారా రూట్స్లో షేర్ చేయగలరు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే 703-6813-703కి వాట్సప్ ద్వారా మెసేజ్ని పంపండి. థ్యాంక్ యూ.